हेलो फ्रेंड्स, वेलकम टू लव द लाइफ। तीर्थयात्रल कोसमनी वच्चे वाळ्ळु चाला मंदी ढिल्लीलोने आगुतू उंटारु। ढिल्लीलो कूडा चूडाल्सिन आलयालु चाला उन्नायि। అలా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులు తప్పకుండా సందర్శించాల్సిన ఆలయాల్లో ఒకటి సౌత్ ఢిల్లీలో ఉన్న చత్తర్పూర్ ఆద్య కాత్యాయని శక్తిపీఠం। అసలు ఈ శక్తిపీఠాన్ని చూడడానికైతే మనకి రెండు కళ్ళు సరిపోవు। నేను ఈ రోజు సాయంత్రం ఇక్కడ అమ్మవారిని సందర్శించుకోవడానికి వచ్చాను। అసలు ఈ అమ్మవారు ఎంత బాగుంటారో, ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ అమ్మవారిని చూడాలని। ఇన్నాళ్ళకి ఇక్కడికి రావడం కుదిరింది। అసలు 70 ఎకరాల్లో ఉండే ఈ ఆలయాన్ని చూడడానికి మనం కొంత టైం ని కేటాయించుకొని రావాల్సి ఉంటుంది। రండి, అసలు ఈ ఆలయ విశిష్టతలను విశేషాలను నేను మీకు వివరిస్తాను। हिस्टारिकल टूरिस्ट प्लेस कुतुब मीनार को चत्तरपूर आद्य कात्यायनी शक्तिपीठम 4 किलोमीटर दूर में उंटुंदी। 20 आलयाल तो 3 कॉम्प्लेक्स शक्तिपीठाने 1974 नागपाल बाबा निर्मिंचारु। चूसर कदा, नेनिप्पुडु विपरीतमैन ट्राफिक उंडे मेन रोड्डु मीद निलबडि उन्नानु। इक्कड नुंची एट्टु चूसिना ई शक्तिपीठम आलयाले कनिपिस्तू उंटायि। రోడ్డుకి ఇవతల ఆద్య కాత్యాయని అమ్మవారి ఆలయం, అవతల శివనాగేశ్వర్ మందిర్ ఉంటాయి। సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బందితో కట్టుదిట్టంగా ఉంటుంది మందిరం। ఆలయంలోకి మారణాయుధాలు తీసుకుని వెళ్ళరాదు, మీ వస్తువులకు మీరే బాధ్యులు, జాగ్రత్తలు పాటించండి అంటూ సూచనలు రాసి ఉంటాయి। ఇక్కడ బ్యూటిఫుల్ లాన్స్, గార్డెన్స్ తో అద్భుతంగా ఉండే ఈ టెంపుల్ ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు। ఏటా లక్షలాది మంది భక్తులు ఈ శక్తిపీఠాన్ని దర్శించుకుంటూ ఉంటారు। దసరా, శ్రీకృష్ణాష్టమి, మహాశివరాత్రి సమయాల్లో అయితే భక్తుల రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది। ఇదిగో చూశారు కదా, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి క్యూ లైన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు। ఇక్కడి ఆద్య కాత్యాయని అమ్మవారు సింహం మీద ఆసీనులై ఓ చేతిలో ఖడ్గం ధరించి ఉంటారు। ఈ అమ్మవారు ఏడాదిలో రెండు సార్లు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు, అది కూడా నవరాత్రుల్లోనే। మామూలుగా అయితే మనం ఎక్కడి గుడికైనా వెళ్తే కొబ్బరికాయలు, పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి తీసుకువెళ్తుంటాం। ఇక్కడ మాత్రం అలాంటివేమీ అనుమతించరు। కానీ ఇక్కడ ఆచారం ఉంది, ఇదిగో చూసారా, ఇక్కడ ఉన్న మర్రి చెట్టుకు మన వైపు మాదిరిగానే భక్తులు తమ కోరికలు తీరాలని కోరికలు తీరిన వాళ్ళు కర్చీఫ్లతో ముడుపులు కడుతూ ఉంటారు। కాత్యాయని ఆలయ కాంప్లెక్స్ లో శివపార్వతులు, రాధాకృష్ణులు, లక్ష్మీ గణేశులు, హనుమంతుడు, సీతారాముల ఆలయాలు ఉన్నాయి। ముందుగా మనం ఆది దంపతులైన శివపార్వతులను సందర్శించుకుంటాము। అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుళ్ళ విగ్రహాల ఫోటోలను తీయకూడదు, అందుకే నేను ఆలయాన్ని తప్ప దేవుళ్ళను చూపించలేకపోతున్నాను। ఇదే శివాలయం, చూసారుగా భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో। ఎక్కడా భక్తుల కోసం ప్రత్యేక పూజలు గాని, పూజారి గారు శటగోపం పెట్టడం గాని, హారతులు ఇవ్వడం, ప్రసాదం పెట్టడం వంటివి ఏమీ కనిపించవు। దేవుళ్ళకు దండం పెట్టుకుని అక్కడి నుంచి మరో ఆలయానికి వెళ్ళిపోవడమే। ఇప్పుడు ఇక్కడి నుంచి రెండంతస్తుల్లో ఉండే ఆద్య కాత్యాయని అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము। కింది అంతస్తులో సీతారాములు, రాధాకృష్ణులు ఉన్నారు। రోజువారీ భక్తులకు దర్శనం ఇవ్వడానికి రెండో అంతస్తులో ఆద్య కాత్యాయని దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు। మన దగ్గరలా ఇక్కడ అమ్మవారు పట్టు చీరల్లో కనిపించరు, ఖరీదైన ఎంబ్రాయిడరీ చీర ధరించి ఉన్నారు। దివ్యమంగళ తేజస్సుతో భక్తులను ఆశీర్వదిస్తుంటారు। ఉత్తరాదిలో దేవుళ్ళ విగ్రహాలకు, మనవైపు విగ్రహాలకు దుస్తులు, ఆభరణాలు, అలంకరణలో చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది। ఈ విశాలమైన ప్రాంగణంలోనే ఏడాదిలో రెండు సార్లు మాత్రమే దర్శనమిచ్చే ఆద్య కాత్యాయని అమ్మవారు ఉంటారు। ఇక్కడే నవదుర్గలతో ఓ ప్రత్యేక ప్రాంగణం ఉంటుంది। ఇక్కడ అమ్మవారికి క్వీన్ సైజ్ బెడ్రూమ్, వెండి మంచం, వెండి డ్రెస్సింగ్ టేబుల్, ఆమె ధరించడానికి ఆభరణాలు, కత్తి, లిప్స్టిక్, పౌడర్, కాటుక, పెర్ఫ్యూమ్ వంటి కాస్మెటిక్స్, మేకప్ సామాగ్రి ఉంటాయి। వీటన్నిటిని ఓ గ్లాస్ డోర్ ద్వారా భక్తులు చూడవచ్చు। అయితే కరోనా కారణంగా ఇప్పుడు అక్కడికి భక్తులను అనుమతించట్లేదు।
శక్తిపీఠంలోని ఆలయాలన్నిటినీ నగర ద్రవిడియన్ స్టైల్లో నిర్మించారు. మన దగ్గర ఏ గుడికైనా వెళ్తే లడ్డూనో పులిహోరో పొంగలో ప్రసాదంగా పెడతారు. ఇక్కడ మాత్రం పటిక బెల్లాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆద్యకాత్యాయని ఆలయంలో ఇచ్చిన పటిక బెల్లం ప్రసాదమిది. అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉంటుంది ధర్మశాల. ఎక్కడెక్కడి నుంచో వచ్చే తీర్థయాత్రికులు భక్తుల కోసం ఇక్కడ భోజనం బస వసతి ఏర్పాట్లు ఉంటాయి. అమ్మవారి ఆలయ కాంప్లెక్స్ నుంచి శివనాగేశ్వర్ మందిర్ కాంప్లెక్స్ కి వెళ్తున్నాము. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే స్టార్టింగ్ లోనే ఉన్న ధ్వజస్తంభాన్ని చూసి నాకైతే భలే సంతోషంగా అనిపించింది. ఈ కాంప్లెక్స్ లో ఇంకా జరిపీర్ మందిరం, మార్కండేయ మండపం, శివనాగేశ్వర్ గుడి, ఈ శక్తి పీఠాన్ని ఏర్పాటు చేసిన నాగ్పాల్ బాబా సమాధి ఉంటాయి. అమ్మవారి ఆరవ అవతారం కాత్యాయని దేవి. ఆద్యకాత్యాయని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ టెంపుల్ కి ఎదురుగా ఉన్న శివనాగేశ్వర్ మందిర్ కి వచ్చాను. అసలు ఈ మందిర్ కి రావడంతోనే ఎంత మంచిగా అనిపించిందంటే, ముఖ్యంగా ఇక్కడ ఒక ధ్వజస్తంభం లాంటి పెద్ద స్తంభం ఉందన్నమాట. ఆ స్తంభాన్ని ఎలా నిలబెట్టారంటే, రాగి రంగులో ఉన్న ఒక తాబేలు ఉంటుంది కదా, ఆ తాబేలు మీద ఈ ధ్వజస్తంభాన్ని నిలబెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మొత్తం నాగుపాములను మీరు చూడవచ్చు. నాగుపాములన్నీ కూడా ఈ ధ్వజస్తంభాన్ని చుట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దాని మీద డమరుకం కూడా ఉంది. డమరుకము, దానిపైన త్రిశూలం, అసలు ఇవన్నీ చూడడానికి నాకైతే ఎంత మంచిగా అనిపించిందో. 101 అడుగుల ఎత్తులో ఉన్న అతి పెద్ద హనుమంతుడి విగ్రహం ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడు చూసినా సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. శక్తిపీఠం ప్రాంగణంలో మహామృత్యుంజయ జపం, రుద్రాభిషేకాలు, దుర్గా సప్తపది, సుందరకాండ, రామాయణ పది వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆంజనేయుడి విగ్రహానికి దగ్గరలోనే మన తెలుగు ధార్మిక సంస్థలు నిర్వహిస్తున్న విశ్వశాంతి యాగం నడుస్తోంది. ఈ యాగాన్ని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అనేక మంది పురోహితులు, ఋత్వికులు, వేద పండితులు, ఆగమ పండితులు, సనాతన ధర్మాచార్యులు ఢిల్లీ వచ్చారు. నేనక్కడ తెలుగు మాట్లాడుతుండడం చూసి అటుగా వెళ్తున్న పురోహితులు పలకరించారు. వారితో కాసేపు అలా మాటామంతి సాగింది. పంచాయతీలలో ఐదుగురు దేవతలు ఉంటారు. ఐదుగురు దేవతలు ఇక్కడ యాగం అన్నమాట. విశ్వశాంతి కొరకు అంటే ఈ కరోనా బారి నుంచి ప్రపంచ శాంతి కొరకు దాన్ని తొందరగా ఔషధం రావాలని చెప్పని ధన్వంతరి మంత్రంతో యాగం చేస్తున్నారు. పూజారి గారులతో కాసేపు మాట్లాడాక విశ్వశాంతి యాగం నడుస్తున్న ప్రాంతం వైపు వెళ్ళాను. ఈ స్టార్ ఆకారంలో ఉన్నది ఆద్యకాత్యాయని శక్తిపీఠం సింబల్ అనుకుంటాను. టెంపుల్స్ ప్రాంగణంలో చాలా చోట్ల ఈ సింబల్ కనిపించింది. స్టార్ మధ్యలో మా అని హిందీలో రాసి ఉంది, చూసారా? ఈ సింబల్ వెనకే 101 అడుగుల ఆంజనేయుడు యాగం సందర్భంగా ఏర్పాటు చేసిన లైటింగ్లతో ఈ ప్రాంతం కళకళలాడిపోతోంది. ప్రపంచానికి కరోనా పీడ విరగడైపోవాలని ఆంధ్రప్రదేశ్లోని వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవస్థానం గురువర్యులు బ్రహ్మశ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో ఇక్కడ వారం రోజుల పాటు విశ్వశాంతి యాగం నడిచింది. 5 యాగశాలలను ఏర్పాటు చేసి యాగాలు, హోమాలు చేశారిక్కడ. దక్షిణాది రాష్ట్రాల వారే కాకుండా ఉత్తరాది వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ యాగంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాలంటీర్లు వచ్చారు. విఘ్నేశ్వర పూజ, శివార్చన, ఆదిత్యార్చన, లక్ష్మీనారాయణుల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, ఇతర ప్రత్యేక పూజలెన్నో ఇక్కడ జరిగాయి. మొత్తానికి చివరి రోజు నేను కూడా విశ్వశాంతి యాగాన్ని కాసేపు చూశాను. అక్కడ ముఖ్యంగా చాలా మంది మన తెలుగు వాళ్ళందరూ కనిపించడం మాత్రం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. లవ్ ద లైఫ్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్ ద లైఫ్.